వైసీపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయుల రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలిలో 20 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడని విమర్శించారు. కావలి రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే అవినీతి పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి ఎమ్మెల్యేపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలో తాడేపల్లి కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుందని, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదుట ధర్నాకు దిగుతామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా నెల్లూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు మిడతల రమేష్, మొగరాల సురేష్, రాజేశ్వరమ్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సివాయి ల్యాండ్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, సాగు చేసుకునే వాళ్ళకి, రైతులకు కూడా ఉంటాయి, నేను కాదన్నానే. కానీ అదే ల్యాండ్ని మీరు కోట్ల రూపాయలకు అమ్మారు. మీరు అమ్మిచ్చారు మీ బిరామీల చేత, వాస్తవం కాదు. ఎంక్వైరీ చేద్దాం రమ్మని చెప్పండి కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ లో. అయితే మీకు ఇంకొక విషయం చెప్తున్నా, ఎంఆర్ఓ గారిని నేనే చేసి ఈ ఫైల్ ను కూడా ఏదైతే నిషేధించినటువంటి స్థలం ఏదవుతుందో అది ఆ నంబర్ కూడా 82-1B ఈ యొక్క సర్వే నంబర్ లో ఉన్నటువంటిది ఒకసారి కలెక్టర్ గారు చూసుకోమని చెప్పండి. ఒకసారి చూసి మీరు పరిశీలన చేయాలి. ఈ యొక్క డాక్యుమెంట్ కూడా ఎంఆర్ఓ గారిని కావాలో మేనేజ్ చేసి ఈ డాక్యుమెంట్ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. సోదరులారా, మీ అందరు కూడా ఇక్కడ చాలా మంది విలేకరులు ఉన్నారు. ఒకసారి మనకి ఇళ్ల స్థలాలు ఇస్తే, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు విలేకరులుగా, ఈ రోజు వాళ్ళు పడే పరిస్థితులు మాకు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేక మంది స్నేహితులు కూడా నాకు ఉన్నారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి విలేకర్స్ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే ఇళ్ల స్థలాల్లో ఆక్రమించుకోమంటారా? పోయి ఆ సైట్ చూపించి ఆక్రమించుకోమంటారా? రేపు ఇది పోతాడు, ఇంకొక ఆయన వస్తాడు, ఆక్రమించుకున్న స్థలం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. నేను ప్రెస్ మీట్ లో విలేకర్ సోదరులందరికీ కూడా నేను ఒక విషయం తెలియజేశా. సోదరులారా, మీకు పట్టాలు ఒరిజినల్ గా ఇవ్వమని చెప్పండి. భారతీయ జనతా పార్టీకి మేము సపోర్ట్ చేస్తాం, రేపు ఇంకొకసారి మీకు ఇబ్బంది ఉండదు అని చెబితే, మీ యొక్క డబ్బులు ఇచ్చి మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మీద నా మీద సోషల్ మీడియాలో పెట్టిస్తున్నారు విలేకరు కొంతమంది చేత, ఒక 6-7 చేత, ఆయన యొక్క మనుషుల చేత పెట్టిస్తున్నారు. ఈ దుర్మార్గమైన చర్య నేను ప్రెస్ ఎక్కడ కూడా యాంటీ కాదు. నేను వస్తాం, మీరు అవసరమైతే అఖిలపక్ష కమిటీ అండి, కలెక్టర్ దగ్గరకు పోదాం, సాగిద్దాం, విలేకరులు తిప్పిద్దాం. ఎక్కడ కూడా జరిగే పరిస్థితే లేదు, వాళ్ళకి ఒరిజినల్ గా ఇవ్వాల్సిందే. దానికోసం మీరే ముందు చెప్పారు ప్రెస్ మీట్ లో, ఆ తర్వాత మీరు చెప్పారు అనుభవం ఆక్రమించుకోండి. తల 18 ఆక్రమించుకుంటారా విలేకరులు? ఒకసారి నువ్వంటే ఆక్రమించుకొని అమ్మేసుకున్నావు, నువ్వంటే దోసుకున్నావు, విలేకరులు కూడా ఆ విధమైన పరిస్థితి తీసుకురావాలని మీరు అనుకుంటున్నారని చెప్పి అనుకుంటా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఒక్కసారి మీరందరూ కూడా పరిశీలన చేయాలి, మీరందరూ కూడా పరిశీలన చేయాలి. ఎందుకంటే ఆ దుర్మార్గమైనటువంటి, ఆ దోపిడీ చేసేటువంటి ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా పరిశీలన చేయాలి. ఇది గూగుల్ మ్యాప్, దీనిలో ఆయన ఇల్లు, ఆయన ముందున్నటువంటి స్థలం కూడా ఆయన ఇల్లుది. ఆ ముందు రెడ్ గుర్తు పెట్టండి, అక్కడి నుంచి అది గవర్నమెంట్ ల్యాండ్, అది ఎవరు నిషేధించబడినటువంటి ల్యాండ్. ఒకసారి మీరు వెరిఫై చేసుకోమని చెప్పండి కలెక్టర్ గారు. నిజంగా నిజాయితీ మీరు ఈ యొక్క జవాబుదారిగా ఉంటే మీరు ఇమీడియట్లీ దాన్ని స్వాధీనం చేసుకోవాలి, బోర్డు పెట్టాలని నేను కోరుతూ ఉన్నా. తప్పనిసరిగా లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. చలో మీరు కానీ ఎమ్మెల్యేనే చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యేనే ఎంక్వైరీ చేయకపోతే చలో తాడేపల్లి జిల్లా వ్యాప్తంగా చలో తాడేపల్లి కార్యక్రమాన్ని కూడా పెట్టేదానికి వెనక దగ్గర ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా ధర్నా చేసేదానికి కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక గూగుల్ మ్యాప్, మీరు అందరూ కూడా గమనించవచ్చు. అందువల్ల ఇలాంటి దోపిడీదారుల్ని, ఇలాంటి దుర్మార్గుల్ని మళ్ళా ఒకసారి గెలిపిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కావల ప్రజలందరూ ఆల్రెడీ ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచన చేయకుండా లేరు, కానీ ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఏ విధంగా ఉందో మీ అందరూ. ఇంకొక విషయం, వాడల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది వైసీపీ నాయకులు, సెకండ్ లీడర్స్ పాము, నిజాయితీగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ రోజు కూడా నాకు అనేక మంది ఫోన్లు చేస్తారు, ఇంకా అన్న మా దగ్గర ఉన్నాయి, ఇంకా మేము ఇస్తాము, మా దగ్గర ఉండేటువంటి సమాచారం ఇంకా చాలా ఉంది, ఈ దోపిడీ 100 కోట్ల దోపిడీ ఉంది, ఈ దోపిడీని మీ అందరికి చేస్తామని చెప్పి మీ అని చెప్పడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా బయటపెడతాయని చెప్పి తెలియజేస్తున్నా. అదే కాదు, ఆ ఒక ఎమ్మెల్యేని అంటున్నా నేను, ఆ ఎమ్మెల్యే మరీ దోచుకున్నాడని చెప్పా. జిల్లాలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్ సిపి
ఏదైతే దోచుకుంటున్నారో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు కొండలు లేవు చెరువులు లేవు గుంటలు లేవు ఎక్కడ చూసినా లోయల్లో లోయల్లో తీసుకునే లోయల్లో తీసుకునే ఒక్కసారి మనం చూస్తే ఏ విధంగా ఉంది నిన్న కూడా నేను చూసా అలా ట్రాక్టర్లో నిలేస్తే ప్రభుత్వం పోలీసులు పెట్టి చేస్తోంది ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని ఇప్పుడు కూడా కావల్లో గ్రావెల్ దాల్తున్నారు మట్టి దాల్తున్నారు అన్నీ చేస్తా ఉన్నారు కానీ ఒక్క అధికారి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు చోద్యం చేస్తున్నారు అధికారులందరూ కూడా వాళ్ళ కాపలా ఉన్నారు వాళ్ళ కాపలా ఉన్నారు ఇది ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది తొందరలో కావల్లో కూడా ఈ యొక్క అనేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాం తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి యొక్క అవినీతి మీద విచారణ చేసిందాక భారతీయ జనతా పార్టీ ప్రోగ్రాం ఎక్కడ కూడా ఆగే ప్రసక్తి లేదు పోరాటం ఆగే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తున్నా మా జిల్లా అధ్యక్షుడు కావల శాసనసభ్యులపైన చాలా తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశాడు కేవలం ఆరోపణలు నోటితోనే కాదు ఆయన చాలా స్పష్టంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా బయట పెట్టాడు ఆ డాక్యుమెంట్స్ తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను శాసనసభ్యులు గారు మీరు నిజాయితీ పరులైతే మేము బయట పెట్టిన ఈ అవినీతి పనులు ఏవైతే ఉన్నాయో అవి నిజం కాదని ధైర్యంగా మీరు చెప్పగలరా ప్రభుత్వం మీది మీరు దర్యాప్తుని ఎదుర్కోగలరా మీరు నిజమైన నీతి పరులు అయితే మీరే దర్యాప్తుకు పిలిచి మీరు ఆ దర్యాప్తును ఎదుర్కోగలరని నేను ప్రశ్నిస్తున్నాను అనేక రోజులుగా మనం కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి ఆరోపణలు వింటూ ఉంటాం ఎవరిని ఒక ఆయన్ని బలిపశువు చేశారు సుకుమార్ రెడ్డి అని ఆయన్ని బలిపశువు చేశారు ఆయన కూడా అవినీతి పరుడే బహుశా ఓటర్ల దగ్గర తేడా వచ్చినట్టుంది ఆయన్ని దూరంగా పెట్టేశారు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కూడా కానీ మీరు దానికి ఆద్యులు కదా శాసనసభ్యులు కదా ఆద్యులు అవినీతికి మీ మీద ఏమి చర్య తీసుకోవాలా మీరు ఒక శాసనసభ్యుడిగా ఆదర్శప్రాయంగా ఉండవలసిన వ్యక్తి మీరే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్ళు కట్టుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే ఎవరికి చెప్పుకోవాలా ఇది కంచే చేను మేసిన వ్యవహారం కాదని నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి శాసనసభ్యులు ఎదుర్కోవాలా దర్యాప్తును ఎదుర్కోవాలా ఆయన నీతిని నిజాయితీ నిరూపించుకోవాలా మేము సవాల్ చేస్తున్నాం మేము డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో సహా చూపించాం అవి అబద్ధాలను మీరు చెప్పగలిగే ధైర్యం ఉందా మీరే తెలుసుకోమని శాసనసభ్యులకు చెప్తున్నా మిత్రులారా ఈ మధ్య మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కాళహస్తి బహిరంగ సభలో మాట్లాడారు 9 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజల దగ్గరికి వెళ్లే కార్యక్రమంలో భాగంగా నడ్డా గారు ఒక పెద్ద బహిరంగ సభను కాళహస్తిలో మాట్లాడారు 11వ తేదీ అమిత్ షా గారు విశాఖపట్నంలో మాట్లాడారు వీరిద్దరూ కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రభుత్వం మీద ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద వారు చేసిన ఆరోపణలు ఏమిటి మీరు రైతు భరోసా కార్యక్రమం చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ రైతు భరోసాలో ఉండే సగం డబ్బులు కేంద్ర ప్రభుత్వం చూస్తున్నాయి మీరు ఎందుకు ప్రస్తావించరు మోడీ గారి పేరు ఎందుకు చెప్పరని ప్రశ్నించారు ఫ్రెండ్స్ ఇవాళ నా గురించి ఒక 15 నిమిషాలు లేట్ అయింది మన్నించవలసిన కోరుతున్నా కావలి రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీయే తమ సొంత సర్వే చేసి ఎమ్మెల్యే యొక్క అవినీతి పరాకాష్ఠ చేరిందని దాన్ని కంటితుడుపు చర్యగా ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి అనుచరుడైనటువంటి ఆ యొక్క సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది వాస్తవంగా సుకుమార్ రెడ్డి వేరు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వేరని కావలి ప్రజలు ఎవరు అనుకోలేదు అంతులేని అవినీతి కుంభకోణాలు ఇవాళ కావల్లో జరిగినటువంటి మాట వాస్తవం ఇండ్ల స్థలాల పేరుతో రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలను భయభ్రాంతులను చేసి వాళ్ళ భూములను మొత్తం కూడా ఆక్రమించుకొని వాళ్ళు చెప్పిన రేటుకి అమ్మినిచ్చినటువంటి ఒక ఉదాహరణలు కోకొల్లలుగా కావలి ఏరియాలో ఉన్నాయి ప్రభుత్వం ద్వారా ఏదైతే ఇవాళ ఇండ్ల స్థలాలు ఉన్నాయో ఇండ్ల స్థలాల కిందకే భరత్ కుమార్ చెప్పినట్టుగా ఆ రకంగా తక్కువ రేటుకు కొని ఎక్కువ రేటు ప్రభుత్వం దగ్గర నుంచినట్టు దోపిడీ చేసినటువంటి సంగతి కానీ ఇసుక గాని మట్టి గాని గ్రావెల్ గాని ఎక్కడ చూసినా సరే ఇవాళ ప్రజలు కట్టుకునేటువంటి ఇండ్ల పేర్లు కూడా ఇవాళ ఈ జగన్ ట్యాక్స్ పేరుతో ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్న మాట వాస్తవం అది పరాకాష్ఠగా చేరింది ఎప్పుడైతే ఓటరుకు డబ్బులు ఇచ్చామో మేము ఈ 5 సంవత్సరాలు ప్రకృతి వనరులు దోచుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఇవాళ ఎమ్మెల్యేలు దోచుకోబట్టే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది వాస్తవం ఇది అందువల్ల కావలిలో జరుగుతున్నటువంటి ఈ కుంభకోణాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ
ఉద్యమానికి ఆందోళనకి పిలుపుస్తా ఉంది. దాన్ని చూసి ఓర్వలైనటువంటి వైఎస్ఆర్సీపీ చోటా నాయకులు లేదా ఎమ్మెల్యే యొక్క అనుచరగణం ఇవాళ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ పైన అవాకులు చవాకులు పేలడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన మాట్లాడడం ఏదైతే ఉందో అది రాజకీయాల్లో గుబుచుకాకరం. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు రాజకీయాల్లో ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే భరత్ కుమార్ ఏదైతే అవినీతి ఆరోపణలు చేశాడో దానిపైన దర్యాప్తుకు నువ్వు సిద్ధం కావాలా, నిజాన్ని నిరూపించుకోవాలను. అంతేగాని కొడతాము చంపుతామని చెప్పడం ఏదైతే ఉందో ఈ తాటాకు చప్పుళ్ళకి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే అవినీతి పైన పోరాటం చేయడానికి కానీ భారతీయ జనతా పార్టీలో నాయకులుగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఏనాడు ఇలాంటి ఒక బెదిరింపులకు జంకే ప్రసక్తి లేదు. కాబట్టి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్తూ ఉన్నాం, బాబు భరత్ కుమార్ ఒక్కడు కాదు, భరత్ కుమార్ వెనక మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క గడవ ఉంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా పార్టీ యావత్తు కూడా జిల్లా అధ్యక్షుడి యొక్క వెంట ఉంది. ఎందుకంటే గవర్నర్ దగ్గర ఆ రోజు ముఖ్యమంత్రి చేసినటువంటి పర్యటనలో జరిగినటువంటి ఆ యొక్క దౌర్జన్యం పట్ల కూడా గవర్నర్కి ఇచ్చాం, అన్ని రకాలైనటువంటి హోమ్ మినిస్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే, నీకు నిజాయితీ ఉన్నట్టయితే, నువ్వు సచ్చీలుడు అయితే ప్రజల సమక్షంలో నీ అవినీతి ఆరోపణలను మొత్తం కూడా నువ్వు రుజువు చేయి. అంతేగాని భారతీయ జనతా పార్టీ భరత్ కుమార్ అందుకు సిద్ధంగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా నువ్వు సిద్ధవాణి మేము హెచ్చరిస్తూ ఉన్నావు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే నీ నోరు అదుపులో పెట్టుకోవాలా, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ భాష మార్చుకోవాలా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ భాష ఎందుకు ఉపయోగిస్తుందో మాకు అర్థం కావడం లేదు. కానీ ఎవరైనా సరే ఇలాంటి ఒక భాష ఇది రాజకీయాల్లో మంచిది కాదు, దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కావలి పట్టణంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రపంచనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంటి మహిత, లక్ష్మీ నిషిత ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.